హలో వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు స్టార్స్ నిన్నటి వరకు థియేటర్లు ఆ నలుగురు చేతిలో ఉన్నాయి థియేటర్ల మీద భయంకరంగా అర్థం చేస్తున్నారు చిన్న సినిమాలకు థియేటర్లు లేవు ఇలా రకరకాల మాటలు వినిపించేవి కానీ ఇప్పుడు గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉంది థియేటర్ లో లీజుకు తీసుకున్న వారు కష్టాలు పడుతున్నారు ఇది పచ్చనిజం నిజం ఎంత పచ్చ అంటే సురేష్ బాబు ఎన్వి ప్రసాద్ కలిసి సీడియట్ లో నిర్వహిస్తున్న థియేటర్ల సంఖ్య గత ఒకటి రెండేళ్లలో నాలుగో వంతుకు వచ్చేసింది ఇంకా థియేటర్లు తగ్గించుకోవాలని చూస్తున్నారు ఎక్కడ థియేటర్లు వర్కౌట్ అవుతున్నాయో అవి ఉంచుకొని మిగిలినవి వదిలించుకుంటున్నారు రాను రాను టాలీ డ్ లో ఆరేడు నెలలు థియేటర్లు ఫీట్ చేయడం కష్టంగా మారుతుంది సంక్రాంతి ముందు రెండు నెలల పాటు థియేటర్లు వెలవెలబోయాయి వాటి నిర్వహణ కష్టమైంది ఇప్పుడు మళ్లీ సంక్రాంతి తర్వాత అదే పరిస్థితి వచ్చేసింది మార్చి నెల కూడా అదే పరిస్థితి కొనసాగేలా ఉంది ఇదిలా ఉంటే నైజాం లో ఇంకో సమస్య ఉంది అక్కడ మల్టీప్లెక్స్ లో పార్కింగ్ ఫీజులను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది దాంతో ఆ ఆదాయం కూడా పడిపోయింది ఇలాంటి టైం లో మార్చి లో థియేటర్లు బంద్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఇప్పుడు నైజాం థియేటర్ల లీజుదారులు ఓనర్లు ఆలోచిస్తున్నారు చేస్తున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఆంధ్రాలో కొన్ని చోట్ల ఒక్కోసారి ఒక్కో థియేటర్ లో సినిమాలు లేక కలెక్షన్లు లేక షోలు క్యాన్సిల్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది అయితే బంధు అన్న ఆలోచన ఆంధ్రాలో లేదు నైజాంలో లో మాత్రం ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది ముఖ్యంగా పార్కింగ్ వ్యవహారం మీదనే ఫోకస్ పెట్టి అదే ప్రధాన డిమాండ్ గా సమ్మెకు థియేటర్లు దిగే అవకాశం ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఫర్ మోర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్